సిబిఆర్ ప్రేక్షకులకు ఘనత వినాయక చవితి శుభాకాంక్షలు. రెవెన్యూ శాఖలో రచ్చ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమానికి స్వాగతం. రెవెన్యూ శాఖలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నా, అధికారుల చుట్టూ మీరు రోజుల తరబడి తిరుగుతున్నా, మీ సమస్యలను పరిష్కరించలేకపోతున్నా, అలాగే వారు ఎలాంటి ఇబ్బందులు మీకు గురి చేస్తున్నా, మ్యుటేషన్స్ బ్రతికి ఉండగానే మీ పైన మ్యుటేషన్స్ ఇస్తున్నారా, అలాగే మీ భూమిని ఇంకొకరి పైన వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారా, ఇలా ఎలాంటి సమస్యలున్నా సరే మీరు టీవీ పైన కనిపిస్తున్న మా నెంబర్స్కి ఫోన్ చేసి మీ ఫిర్యాదులు మాకు ఇవ్వచ్చు. అలాగే సదరు అధికారుల నెంబర్లు మీరు దగ్గరలో ఉంచుకొని మీరు కాల్ చేసినట్లయితే మేము అధికారులతో మాట్లాడి మీ సమస్యని కొంతైనా సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఫోన్ చేసినప్పుడు మీ టీవీ వాల్యూమ్ని కంప్లీట్గా మ్యూట్ పెట్టండి, లేదంటే కాల్ కట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు డెఫినెట్గా టీవీ వాల్యూమ్ని మ్యూట్ పెట్టండి. ఇప్పుడు మనతో మాట్లాడడానికి కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో మేడం, నమస్తే అండి. మా బోధన్ మున్సిపాలిటీ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి మీ సమస్య. అదే మా బోధన్ ప్రాంతంలో ఇది నా లేఅవుట్ లేకుండా, అప్రూవ్డ్ లేఅవుట్ లేకుండా ప్లాటింగ్ చేసి అమ్ముతున్నారు. దీని గురించి మీరు మున్సిపల్ కమిషనర్ గారి కూడా ఇంకా ముందు రెండు మూడు సార్లు కలిసి లెటర్ కూడా ఇచ్చానండి నేను ఫిర్యాదు. అయితే వాళ్ళు కూడా ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. అయితే దాని గురించి మీకు తెలియజేద్దామని చేశాను మేడం. బోధన్ మున్సిపల్ అండి, రెవెన్యూలా మున్సిపాలిటీ అండి? బోధన్ మున్సిపాలిటీనే మాది. ఇది మున్సిపల్ కార్యక్రమం కాదండి, రెవెన్యూ కి సంబంధించిన కార్యక్రమము. మీరు ఒకసారి మీ పేరు చెప్పండి. నా పేరండి? నా పేరు శ్రీనివాస్ రెడ్డి అమ్మ. నేను బోధన్ లో ఉంటా, ఆచంతపల్లి గ్రామంలో. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, ఇదే డ్రైవ్ మనకి మున్సిపల్ స్పెషల్ ప్రోగ్రాము 3 గంటల రెండు భావం నుంచి జరుగుతుందండి. ఈ రోజు ప్రతిరోజు జరుగుతుంది. రెండు భావ తర్వాత రెండు భావ నుండి 4 గంటల వరకు జరుగుతుందండి. మీరు అప్పుడు కంప్లైంట్ ఇవ్వచ్చు. మున్సిపల్ సమస్యలపైన మాత్రమే అది కార్యక్రమం జరిపిస్తున్నాము. ఇది వచ్చేసి రెవెన్యూ అండి, రైతుల కోసం నిర్వహించబడింది. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ రెడ్డి గారు. రెండు భావ నుంచి మీరు కాల్ చేయండి. ఓకే, 4 గంటల వరకు చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే.
చూస్తున్నారు కదండి, ఈ కార్యక్రమము కేవలము రైతుల కోసం మాత్రమే నిర్వహించబడింది. మీరు రెవెన్యూ అధికారుల చుట్టూ ఎన్ని రోజుల తరబడి తిరిగినా వారు మీ సమస్యలను తీర్చలేకపోయినా, అలాగే మీరు అధికారుల చుట్టూ తిరుగుతున్న వారు మీ పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రవర్తిస్తున్నా సరే, ఎలాంటి ఫిర్యాదులు మీకున్నా సరే మీ పనులు అక్కడే ఆగిపోయి వాళ్ళు రెస్పాండ్ అవ్వకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అలాగే మీరు బ్రతికి ఉండగానే మ్యూటేషన్స్ ఇవ్వడం కానీ, అలాగే మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సరే టీవీ పైన కనిపిస్తున్న నెంబర్స్కి ఫోన్ చేసి మాకు చెప్పొచ్చండి. అలాగే అధికారుల నెంబర్లు మీరు అందుబాటులో పెట్టుకున్నట్లయితే ఈజీగా మనం మీ సమస్యని సాల్వ్ చేయొచ్చు. మనతో మాట్లాడడానికి కాల్ సిద్ధంగా ఉన్నారు. హలో, ఏమండి? చెప్పండి. నమస్తే అండి. మా ఈ పాస్ పుస్తకాలు ఇస్తలేదండి. ఎక్కడండి, ఏ ఏరియా ఇది? రెవెన్యూ పశ్చిమ గోదావరి జిల్లా అండి. పశ్చిమ గోదావరి జిల్లా. పాస్ బుక్ మీవన్నీ ఉన్నాయా? ఇంతకు ముందు పట్టా అవన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయండి. మీరు అప్లికేషన్ పెట్టుకున్నారా మరి పాస్ బుక్ కోసం? పెట్టుకున్నామండి. డబ్బులు కూడా జగన్ ఇచ్చిన డబ్బులు పడుతున్నాయి, కానీ రేపు రా, 10 రోజులు ఆగిరా, వారం రోజులు ఆగిరండి అని తిప్పిస్తున్నారండి. సంవత్సరం నుండి ఎన్ని రోజులు అయిందండి మీరు అప్లికేషన్ పెట్టి? సంవత్సరం అయిందండి. సంవత్సరం నుండి ఇవ్వట్లేరా? అవునండి. ఎక్కడండి ఇది? ఇది పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లాలోనే. రెవెన్యూ శాఖ ఎక్కడ? రెవెన్యూ మీ రెవెన్యూ ఆఫీస్ ఎక్కడ? పశ్చిమ గోదావరి. ఏలూరు. ఏలూరు రెవెన్యూ ఆఫీస్. ఓకే. మీ పేరు? దడిగే రమేష్ అండి. డి రమేష్. కొత్తూరు. తరపాడు మండలం. తరపాడు. తడపాడు మండలం. తడపాడు. తడపాడు. వెస్ట్ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి అన్నారు ఇందాక? అదేనండి, పశ్చిమ గోదావరి అండి. పశ్చిమ గోదావరి జిల్లా. ఏలూరు మున్సిపల్. ఇది రెవెన్యూ ఆఫీస్ ఇది. అవునండి. నెంబర్స్ ఉన్నాయండి ఎవరివైనా అధికారులవి? ఉన్నాయండి. అది మీది సర్వే నెంబర్ ఎంత అండి? సర్వే నెంబర్ అండి, ఒకసారి ఆయన నెంబర్ ఇస్తాను ఇస్తారండి. ఎంఆర్ఓ నెంబర్ ఉంటే ఇవ్వండి తహసీల్దార్ గారిది. ఇస్తున్నాను. అవునండి. టీవీ చూడొద్దండి, కాల్ కంటిన్యూ కట్ అయిపోతుంది. చెప్పండి ఎంఆర్ఓ గారి నెంబర్. 9848088 88 767 767 7. పేరు తెలుసా అండి ఎంఆర్ఓ గారిది? పేరు తెలియదండి. సరే, మీ సర్వే నెంబర్ చెప్పండి. మీ సర్వే నెంబర్ చెప్పకుండా వాళ్ళు చెప్పలేరు కదండి. చెప్తున్నానండి, చెప్తున్నానండి. చెప్పండి. మీ నెంబర్ ఇవ్వండి రమేష్ గారు. 9 1 5 0 5 1 5 0 5 1 5 0 3 8 1 3 8 1 ఓకే అండి. డబల్ ఎంఆర్ఓ చెప్పండి మళ్ళీ నెంబర్. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. ఏలూరు ఎంఆర్ఓ గారండి? కాదండి. ప్రసాద్ గారు అండి. ఏలూరు మండల్ విఆర్ఓ వెంకటాపురం. విఆర్ఓ నమ్మా. వెంకటాపురం విఆర్ఓ గారా సార్? ఇది గుడ్ మార్నింగ్ సార్, వినాయక చవితి శుభాకాంక్షలు. మేము సిబిఆర్ న్యూస్ నుండి కాల్ చేస్తున్నాం సార్. అయితే మన దగ్గర నుంచి రమేష్ సార్, డి రమేష్, తను పాస్బుక్ అప్లై చేసుకొని 1 ఇయర్ అవుతుందంట, ఆ పాస్బుక్ ఇవ్వట్లేరు అని చెప్పేసి కాల్ చేశారు సార్. ఎప్పుడు పెట్టారమ్మా? 1 ఇయర్ అవుతుందని చెప్పారు. సర్వే నెంబర్ 330-1/A అంటండి. సార్ ఉన్నారా లైన్ లో? రమేష్ గారు. ఏమండి సార్ది కాల్ మరి ఎందుకో డిస్కనెక్ట్ అయిందండి.
సర్లేండి, మళ్ళీ చేద్దాము. అలాగేనండి, మేము చేసి మాట్లాడతాం. ఓకేనండి. అలాగేనండి, ఒకసారి ట్రై చేయాలా? ఒకసారి ఉండండి, లైన్లో ఉండండి, మీరు కూడా మాట్లాడదురు. అలాగే. సార్ ప్రసాద్ గారు, సార్ అదే సార్ మనకి 1 ఇయర్ అవుతుందంట సార్ రైతు అప్లికేషన్ పెట్టుకొని పాస్బుక్ కోసము. 1 ఇయర్ నుండి తిప్పుతున్నారు కానీ మాకు ఇవ్వట్లేదండి పాస్బుక్ అని చెప్తున్నారు. పాస్బుక్ అమ్మా, లేదంటే ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్ ఆన్లైన్ లో పేరు మారిందా, లేదా ఒక పాస్బుక్ రాలేదా? పాస్బుక్ రాలేదంటారు సార్ రైతు. రైతు మనకి ఫోన్ లైన్ లోనే ఉన్నారు సార్. ఒక్కసారి రమేష్ గారు, నేను సార్ గారిని మాట్లాడండి ఒకసారి. ఎవరు? నేను రమేష్ అండి, కొత్తూరు. చెప్పమ్మా. అది పాస్బుక్ పెట్టుకున్నాము, 2-3 సార్లు వచ్చానండి. ఆన్లైన్ లో మీది పేరు వచ్చిందా రాలేదా? సార్ వచ్చిందండి. వచ్చింది కదా, పాస్బుక్ రాలేదు, మిస్ అయింది మీది, అంతే కదా? అవునండి. అయితే వచ్చానండి, మీరు రమ్మన్నారు, 10 రోజులకి రమ్మన్నారు, మళ్ళీ వచ్చాను, వారం ఆగి రమ్మన్నారు. మీరు పాస్బుక్ మాకు అప్ చెప్పారా? పాస్బుక్ మాకు అప్ చెప్పారా? ఏమండి, ఆన్లైన్ లో పెట్టేసుకున్నాం, మీ దగ్గర వచ్చినాయి అన్నారండి. నా దగ్గర కాదు, మీరు ఆఫీస్ లో ఉంటారు, సంబంధిత క్లర్క్ ఉంటారు, ఆ మెయింటైన్ చేసేది. వారి దగ్గరికి వెళ్ళమన్నా, వెళ్ళి ఒకసారి చూడండి వచ్చిందో లేదో అని చెప్పేసి. వెళ్ళారు మీరు? వెళ్ళానండి. మరి ఆవిడ రిజిస్టర్ చూసారు, ఆవిడ వచ్చిందా లేదా అడిగారు, చెప్పారు? ఆవిడ బిజీగా ఉందండి, మళ్ళీ రమ్మన్నారండి. ఒకసారి మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ ఉంటే మళ్ళీ రాలేదండి ఆఫీసర్లు ఎవరు. మళ్ళీ కరోనా ఒకసారి ఏదో ఉంటాం వల్ల ఎక్కడికి వెళ్ళారన్నారండి. ఇప్పుడు మీకు మా దగ్గరికి ఏమి రావు, డైరెక్ట్ గా ఎంఆర్ ఆఫీస్ వస్తాయి, అందులో రిజిస్టర్ అయిన తర్వాత డైరెక్ట్ గా మీకు వేస్తారు, వాళ్ళు చెప్తారు మిమ్మల్ని పిలవమని, నేను చెప్తాను. అప్పుడు మీరు వచ్చి తీసుకోవాలి, మన తొందరగా పెట్టి తీసుకోవాలా? రిజిస్టర్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళమంటారు సార్? ఎప్పుడు వెళ్ళమంటారు? ఎంఆర్ఆఫీస్ లో ఒక మేడం ఉంటారు, క్లర్క్ ఒక ఆవిడ ఉంటుంది, అందు వస్తే కనుక అందుట్లో రాసి ఉంటుంది, ఒకవేళ తీసుకున్నా కానీ ఎవరు తీసుకున్నారో కూడా సంతకం ఉంటది. అలాగేనండి. సార్ ప్రసాద్ గారు, చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ సార్, పండగ రోజు అయినా సరే మీరు మాకు కాల్ కి స్పందించి తొందరగా మీరు రియాక్ట్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. రమేష్ గారు వెళ్ళండి, మరి ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉంది అని చెప్తున్నారు కదా. అలాగే సార్, మీరు అందుకే నేను ఎంఆర్ఓ గారు ఆఫీస్ నెంబరే అడిగాను, మీరు విఆర్ఓ గారు నెంబర్ ఇచ్చారు, ఎంఆర్ఓ నెంబర్ అని చెప్పేసి. అలాగే, మీరు వెళ్ళండి, వెళ్ళి అక్కడ పని అయిందా లేదా చూడండి. ఓకేనా? అట్లాగే మేడం, థ్యాంక్స్ అండి. ఓకే అండి, ఉంటానండి. చూస్తున్నారు కదండి, ఎన్నో సమస్యలతో అధికారుల చుట్టూ తిరుగుతూ అలసత్వం వహించడం వల్ల రైతులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి వాళ్ళకి ఏదైనా సరే కొంచెం సేద తీర్చడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీవీ పైన కనిపిస్తున్న నెంబర్స్కి ఫోన్ చేసి మీరు మాకు మీ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి తెలియజేస్తే, అధికారుల నెంబర్లు మీరు దగ్గరలో పెట్టుకున్నట్లయితే మేము అధికారులతో మాట్లాడి మీ సమస్యని తీర్చడానికి అనువుగా ఉంటుంది. దయచేసి మీరు ఫోన్ చేసేటప్పుడు ఎంఆర్ఓ నెంబర్లు కానీ ఆర్డీఓ నెంబర్స్ కానీ ఎవరైనా సరే పేపర్ పైన రాసి ముందుగానే పెట్టుకోండి. అలా పెట్టుకున్నట్లయితే మనం వెంటనే కాల్ కనెక్ట్ చేసి వాళ్ళతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, సమస్యని పరిష్కరించుకునే దారి మనకు కనిపిస్తుంది. కాబట్టి దయచేసి మీరు నెంబర్స్ అందుబాటులో పెట్టుకోండి, మనతో మాట్లాడడానికి నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు. హలో, హలో, మీ కాల్ కనెక్ట్ అయిందండి, మాట్లాడండి. టీవీ చూడొద్దండి, టీవీ చూస్తుంటే మీకు సౌండ్ పోతుందండి, కాల్ కంటిన్యూ అవ్వదండి. నమస్తే అండి. మేడం, మా భూమి పెండింగ్ ఉంది మేడం, అది లోన్ రేట్ ఉంది, అది మా ఊళ్ళో అడ్డుపడుతున్నాం మేడం. ఏంటండి? మాది రేటుకు వచ్చింది, అమ్మాలనుకున్నాము, అది అమ్మనీరు మేడం. ఎవరు అమ్మనీయట్లేరు? అక్కడ మా మాయనదమ్ములు. మీ భూమిని వేరే వాళ్ళు అమ్మనివ్వట్లేరా? అవును మేడం. మీరు టీవీ చూడొద్దండి, టీవీ చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు, మీరు చెప్పాలనుకుంది క్లియర్ గా చెప్పలేరు, మాకు అర్థం అవ్వదు ఏం చెప్తున్నారు. అవును మేడం, అవును. టీవీ వాల్యూమ్ మ్యూట్ పెట్టండి. ఓకే మేడం. సౌండ్ తగ్గించేసాను కంప్లీట్ గా. ఓకే మేడం. హలో, చెప్పండి. ఇప్పుడు ఎక్కడ మీ భూమి ఎక్కడుంది, మీరు ఎందుకు ఎవరు మిమ్మల్ని ఆపుతున్నారు?
ఉలవకొండ మేడం, ఉలవకొండ మేడం, ఉలవపాడు, ఉలవకొండ, అనంతపురం జిల్లా ఉలవకొండ. ఏం జిల్లా? అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లా. ఉలవకొండ. 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 మీరు టీవీ చూడొద్దండి, దయచేసి టీవీ సౌండ్ తగ్గించండి. ఓకే మేడం. మీ పేరు? నా పేరు బి శ్రీనివాస్ మేడం. శ్రీనివాస్ గారు చెప్పు మేడం. ఎవరు అమ్మని ఇవ్వట్లేరండి మిమ్మల్ని? ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళ? మీ అన్నదమ్ములు అయితే ఇది ఫ్యామిలీ ఇష్యూ అండి, ఫ్యామిలీ ఇష్యూస్ ని మేము ఏం చేయలేమండి దయచేసి. థాంక్స్ మేడం. ఓకే అండి. ఓకే మేడం. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, 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 చెప్పండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా తినర్సాపురం మండలం అల్లంచర్ల కొత్తగూడెం. అల్లంచర్ల. అల్లంచర్ల. చెప్పండి. మేము. మీ పేరేంటండి? రాజు. రాజు గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గిస్తేనే కాల్ ఉంటుంది, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి, మీ ఇష్టం. తగ్గించండి, తగ్గించండి. ఇప్పుడు చెప్పండి మీ సమస్య ఏంటి? 178/6 లో ఎకరం భూమి కొనుక్కున్నామండి. సర్వే నెంబర్ 178/6 లో ఒక ఎకరం భూమి కొన్నారు. ఇప్పుడు ఆ ఎకరం భూమి ఆన్లైన్ అవ్వకోకుండా వాళ్ళకి ఏం సంబంధం లేని వాళ్ళు అడ్డుకుంటున్నారండి. 2 సార్లు మీటేషన్ లో పెట్టాను, డిస్కనెక్ట్ అయిపోయింది. ఓకే అండి. కాదండి, ఇప్పుడు ఎవరమ్మని ఇవ్వట్లేరండి? అవనీయట్లేదంటే ఇప్పుడు అది తాతగారు మనవరాలకి రాశారండి గిఫ్ట్ కింద. ఆవిడ దగ్గర మనం కొనుక్కున్నాం. మేనమామ, మేనమామ కొడుకుల వాళ్ళు అడ్డుపడుతున్నారు. ఇప్పుడు అది ఫ్యామిలీ ఇష్యూ అవుతుందండి. ఫ్యామిలీ ఇష్యూస్ ని మనం ఇక్కడ సాల్వ్ చేయడానికి ఉండదు. మీకు ఆఫీసెస్ లో ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫ్యామిలీ వేరు, మా ఫ్యామిలీ ఇంటి పేరు అయితే ఉంటాయి కదండి. ఇంటి పేరు ఒకటైనా ఇప్పుడు ఇది అధికారులతో సంబంధం లేదు కదా మీకు. అధికారులు మిమ్మల్ని ఏం అబ్జెక్షన్ పెట్టట్లేరు. అధికారుల దగ్గర నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు కదా. అంటే మరి మీటేషన్ లో పెట్టినప్పుడు ఫార్వర్డ్ ఎంఆర్ఓ గారికి వెళ్ళినప్పుడు ఎంఆర్ఓ గారు ఆన్లైన్ చేయట్లేదుగా. ఎంఆర్ఓ గారు చేయకపోతే చెప్పండి, మీకు అలాంటి సమస్యలు ఏమైనా ఉంటాయి కానీ మీ ఫ్యామిలీ. ఎంఆర్ఓ గారు చేయట్లేదండి. సరే, మరి ఎంఆర్ఓ గారు నెంబర్ ఇవ్వండి. ఇప్పుడు మీరు అది ఆ భూమి అమ్మాలనుకుంటున్నారా? అమ్మాలనుకోవట్లేదండి. మాకు ఆన్లైన్ అయితే మాకు రైతు భరోసా. ఆన్లైన్ కావట్లేదా? ఆన్లైన్ పెట్టట్లేరు మీకు. ఆన్లైన్ కావాలండి అంతే. సరే, మరి ఎంఆర్ఓ గారు నెంబర్ ఇవ్వండి. ఎంఆర్ఓ గారు నెంబర్ అంటే చేయాలండి, మీకు చేసి చెప్పాలి. చెయ్యండి. ఇది మనకు 11 గంటల వరకు కార్యక్రమం జరుగుతూ ఉంటుందండి. మీ నెంబర్ ఇవ్వండి. అలాగే. మీ నెంబర్ చెప్పండి. నా నెంబర్ 99126 126 126 92489 92489. మీ భూమిని ఆన్లైన్ లో వాళ్ళు చూపించట్లేరు, అది చూపించట్లేదు. ఓకే, నేను కొనుక్కున్నానండి 2018 లో. నాకు పక్కా రిజిస్ట్రేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉందండి. సరేనండి, మీరు ఒకసారి ఎంఆర్ఓ గారి నెంబర్ తీసుకుని మాకు 11 గంటల లోపు ఎప్పుడైనా కాల్ చేయొచ్చండి. ఇప్పుడే చేస్తానన్న, సెల్ఫ్ ఉంది మేడం, కాకపోతే ఇందులోనే తీసి కుదరదు, నేను తీసి. ఓకే అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, 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 గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు తన్నీర్ వెంకటరవి. తన్నీర్ వెంకటరవి. అవునండి. చెప్పండి వెంకటరవి గారు. మాకు ల్యాండ్ వచ్చేసండి, మాకు మదిరి మండలంలో ఉన్న ఎండపల్లి గ్రామంలో 11 ఎకరాలు 6 గుంటలు ఉందండి. 11 ఎకరాలు 6 గుంటలు. అవునండి. అది అది వచ్చేసి మేము మా పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించామండి గిఫ్ట్ కింద. మీ చెల్లెల పేరు మీద? మా పిల్లల పేరు మీద అండి. మీ పిల్లల పేరు మీద? అయితే అది ఏమైందంటేనండి, 11 ఎకరాలు అయితే అది వచ్చేసి మేము పాస్ పుస్తకాలు పిల్లల పేరు మీద అప్లై చేస్తే దాన్ని వాళ్ళు వచ్చేసి మీకు 10 ఎకరాల ల్యాండ్ ఉంది అంటున్నారండి. అదేంటంటే పాస్ పుస్తకాల్లో పాత పాస్ పుస్తకాల్లో వచ్చేసి
11 ఎకరాలు ఉందండి, అట్లా ఉందని చెప్పి మీరు రీసెర్చ్ చేయించండి. ఇప్పుడు ఏమన్నారంటే విఆర్ఓ గారు ఏమంటున్నారంటే నెంబర్ లో ఉండాల్సిన ల్యాండ్ 6 ఎకరాలే, అదనంగా 1 ఎకరం వస్తుంది మీకు అన్నారండి. మా అది 1975 మా నాన్నగారు అగ్రిమెంట్ మీద రిజిస్టర్ చేయించారండి దాన్ని. మా నాన్నగారు తదనంతరం మేము ల్యాండ్ లని సరి చేయిస్తా ఉంటుంటే వాళ్ళు ఈ విషయం చెప్పారండి. ఒక 2010 మాత్రం మా నాన్నగారు టైంలో బాగు సరి చేయించారండి. సరి చేయించిన తర్వాత దాన్ని అడంగంలో రాయించుకుంటూ వచ్చారండి. వాళ్ళు ఏమంటారంటేనండి 1978 మీకు వచ్చేసి 2 ఎకరాలు దీంట్లో మీకు 3 ఎకరాలు ఎలా వచ్చింది అన్నారండి. అదేంటండి 78 మీరు రీసెర్చ్ చేయించామండి అంటే చూపించామండి. వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు మీరు లేట్ గా ఎక్కించుకున్నారు, అంతకుముందు ఎక్కించుకున్న వాళ్ళకి ఆ ల్యాండ్ వచ్చింది, దీంట్లో తగ్గుతుందని చెబుతున్నారండి. ఇప్పుడు పాత పుస్తకాలకి అడుగుతుంటేనేమో పాత అయితే చేస్తాము, ఈ అదనంగా ఉన్న ల్యాండ్ అయితే చేయమన్నట్టుగా మాట్లాడుతున్నారండి. మాకు వచ్చేసి పాత పుస్తకాలు ఇచ్చారండి, సీఎం గారు వచ్చేసి ఆ అమౌంట్లు కూడా పడతానే ఉన్నాయండి. మరి ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఇట్లా అబ్జెక్షన్ పెడుతున్నారండి. ఇప్పుడు మీకైతే కంప్లీట్ గా 11 ఎకరాల 6 గుంటలు మీ దాంట్లో ఉంది కదా రిజిస్టర్ అయినట్టు? ఉందండి, పాత పుస్తకాల్లో ఉందండి. పాత పుస్తకాలలోనే అండి? అది అంటే ఏ సంవత్సరం? 2010 వరకు 11 ఎకరాలు ఉంది. 2010 కాడి నుంచి మా నాన్నగారి టైంలో దాన్ని కొన్న తర్వాత అండి, ఇప్పుడు దాన్ని అట్లా బీరోలో పెట్టి ఉంచేసి మళ్ళీ తీసి చూశారండి. చూస్తే ఎట్లా ఉంది అంటే చెప్పి అప్పుడు మా నాన్నగారు దాన్ని సరి చేయించారండి. మా నాన్నగారు సరి చేపించిన తర్వాత ఉంది కదండి 11 ఎకరాలు 6 గుంటలు ఉంది కదా సరి చేసిన తర్వాత? ఉందండి, ఫీల్డ్ మీద ఉందండి. ఇప్పుడు అప్పటి నుండి ఇంకా దాన్ని ఆన్లైన్ లో ఎక్కించలేదు? ఎక్కించారండి పాస్ పుస్తకాల సీఎం గారు. 11 ఎకరాలు ఉందా? ఉందండి, 11 ఎకరాలు ఉందండి. మరి ఆన్లైన్ లో ఉన్నాక వీళ్ళు ఎలా తీసేస్తారండి 10 ఎకరాలు అని ఎలా చెప్తున్నారు? వాళ్ళు 10 ఎకరాలు అని చెప్తున్నారండి. మీరైతే ఇంక ఎకరము 6 గుంటలు అలా ఎవరికైతే అమ్మలేదు కదా? అసలు ఎవరికి అమ్మలేదండి, అది అమ్మని దాన్ని వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటేనండి, మీకు అదనంగా భూమి ఉంది దాన్ని అంటున్నారండి. మరి అదనంగా భూమి ఉంటే 1978 మా నాన్నగారు అప్పుడు 6 ఎకరాలు అని చెప్పి రీసెర్చ్ చేయించారండి దాన్ని. అట్లా ఉంది. అది మా నాన్నగారు ఏం చేశారండి, నేను ఎక్కిపోవటం వలన అది బ్యాంక్ మేనేజర్ గారు చేసుకుంటా ఆయన ఎక్కించలేకపోవటం వలన అండి ఆ విధంగా జరిగిందండి. అది తర్వాత మా నాన్నగారు రోజున ఎందుకో పాస్ పుస్తకాలను అప్లై చేశారండి. అప్లై చేస్తే ఇదేంటి మా ల్యాండ్ ఎంత ఉండాలని చెప్పి అప్పుడు దానికి సరి చేయించారండి. సరి చేసి 2010 నుంచి కంటిన్యూషన్ అవుతా వచ్చిందండి దేంట్లోనైనా. ఇప్పుడు చెప్పట్లేరా అండి మరి నాన్నగారు? అది మాకు ఇంత ఉంది కదా మీరు ఎలా తక్కువ వేశారని చెప్పి చెప్పట్లే నాన్నగారు? చెప్పారండి ఇట్లా తక్కువ పడింది మనం వెళ్ళి సరి చేయించాలి రా అని చెప్పి వెళ్ళేవాడి. మా నాన్నగారు నిద్ర కలిసి వెళ్ళేవాడి 10 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు లేరా అండి నాన్నగారు? ఇప్పుడు లేరండి, మా నాన్నగారు చనిపోయారండి 2011. ఓకే సరే అండి. ఒకసారి ఎంఆర్ఓ గారి నెంబర్ ఉందా? ఈ విఆర్ఓ గారి నెంబర్ ఉందండి. విఆర్ఓ తో మనకు పని అవ్వదండి, ఎంఆర్ఓ గారి నెంబర్ తీసుకొని ఫోన్ చేయండి. ఒకసారి మీ నెంబర్ ఇవ్వండి. 8919 29 29 72 72 44. ఎక్కడండి ఇది ఏరియా? ఇది మదిరి మండలం ఎండపల్లి గ్రామం అండి. ఎండపల్లి గ్రామం? అవునండి. మదనపల్లె? మదిరి మండలం అండి. ఎండపల్లి మండలం? ఓకే. ఎండపల్లి గ్రామం అండి. డిస్ట్రిక్ట్ వచ్చేసి ఖమ్మం అండి. ఖమ్మం డిస్ట్రిక్ట్. ఓకే అండి, మేము కాల్ చేస్తామండి మీకు. ఈ లోపు మీరు ఎంఆర్ఓ గారి నెంబర్ ఏదైనా ఉంటే ట్రై చేసి మాకు చేయండి. విఆర్ఓతో మళ్ళీ చేసినా కానీ ఎంఆర్ఓ గారి నెంబరే కావాలంటారు, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళమంటారు. ఓకే ఓకే. ఈ టైమింగ్ చేయండి మేడం, ఇది మీ మీ 8 to 11 వరకు అండి. 8 to 11 వరకు అండి. 8 to 11. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో 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 మేడం నమస్తే అండి. కృష్ణా జిల్లా అండి. చెప్పండి. హలో చెప్పండి. ఇది ఓన్లీ రెవెన్యూ భూముల గురించేనండి, స్వచ్ఛభారత్ కింద దొడ్లు గురించి ఉపయోగపడుతుంది? లేదండి, భూముల గురించేనండి. అంటే గౌరవంత గ్రామంలో దొడ్లు స్వచ్ఛభారత్ దొడ్లు ఇస్తే అవి మాకు తినేసారండి. మేము దొడ్లు కట్టుకోవాలని ఇప్పుడు అప్లై చేసుకుంటే మంచి టాపిక్ లో అవి మీ పేర కట్టేసారని చూపిస్తుందండి. మాకేమో ఈ దొడ్లు లేవండి మాకు. మీ పేరేంటండి? హలో, మా పేరు తాడేపల్లి రాంబాబు అండి, గౌరవంత మ్యూజియడు మండలం కృష్ణా జిల్లా. రాంబాబు గారు తాడేపల్లి మండలం గూడెం? అవును. మీ నెంబర్ ఇవ్వండి. 9709705555 37 37 408 అండి. 408
దీని విషయం ఎండిఓ గారికి పంచాయతీ ఆఫీస్ లో బోరవంత పార్టీ నాయకులకి అందరు చెప్పేవండి. ఓకే అండి, మేము కాల్ చేసి మళ్ళీ మాట్లాడతామండి మీతో ఈ విషయంపై. దగ్గర దగ్గర 40 దొడ్లు ఉన్నాయి, 40 దొడ్లు వాడేసుకొని గ్రామంలో అట్లా ఏమైంది చెప్పట్లేదు అట్లా. అది సమస్య ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళదండి, ఈ ఎండిఓ గారికి అందరూ మాట్లాడేవండి. మాట్లాడిన సరే మాకేం తెలియదు అంటారా, కావాలంటే మీ ఫీల్డ్ ఆఫీసర్ తీసుకొచ్చుకోండి, ఫీల్డ్ ఆఫీసర్ ఫీల్డ్ అసిస్టెంట్ తీసుకొచ్చుకొని చూసుకోమంటారు. ఓకే అండి, రాంబాబు గారు మళ్ళీ మేము మాట్లాడతామండి మీతో. ఓకేనా, నెంబర్ తీసుకున్నాం కదా, మేము ఫోన్ చేస్తాము. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు రవి అండి, జున్న రవి. జున్న రవి, జున్న రవి, వరంగల్ డిస్ట్రిక్ట్ అండి, తెలంగాణ వరంగల్ డిస్ట్రిక్ట్ సంగం మండలం మేడం. ఇక్కడ మా సర్వే నెంబర్ 879/B మేడం. అప్పుడు పట్టాలు చేస్తానన్నప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు అప్పుడు పెట్టినాం, అప్పటి నుంచి ఇప్పుడు కాలం మేడం. అయితే మేము కొనుగోలు చేసినాం గానీ దాన్ని పట్టా చేయించుకోలేదు మేడం, మా ఫాదర్ తీసుకున్నాడు, పట్టా చేయించుకోలేదు. అట్లే ఉండే అది సర్వే పెట్టించింది మేడం, సర్వే పెడితే వచ్చింది మా పేరు, భూమి అక్కడ కబ్జాలో ఉన్నాం, భూమి కూడా ఉంది. అయితే మా పేరు మీద పట్టా కావాలంటే అది ఇతర వ్యక్తులు చేయించుకున్నారు మేడం, అది ఒక రిజిస్టర్ బుక్ లో మామూలుగా మా అమ్మరావు బుక్ లో చూస్తున్నాం, భూమి లేదు, వేరే వ్యక్తుల పేరు మీద ఎక్స్ట్రా ఎక్కువ మొత్తంలో చేసుకున్నారు, వాళ్ళు ఎకరం ఉంటే ఎకరం 10 క్వింటల్ ఎకరం నర అట్లా చేసుకున్నారు. ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ లో మీ పట్టాల మీద ఎంత ఉందండి? మా టోటల్ అది ఎకరం నర మేడం, ఎకరం ఉంది, 6 ఎకరం కావాలి. ఇంకా 6 ఎకరం రావాలి, రావాలి, ఎకరం ఉంది. అవును మేడం, అవును మేడం, 6 ఎకరం రావాలి. అది పత్తి అయితే ఎక్స్ట్రా చేయించుకున్న కానీ తీసి మనం చేయాలి మేడం, అది చేయట్లేదు. ఆ రైతులు వాళ్ళు సహకరించలే కానీ వివర గారు కూడా వాళ్ళు స్పందించలేరు మేడం అసలు. కానీ మరిది కంప్లైంట్ ఇచ్చారా మీరు మాకు, ఇంకా 6 ఎకరం ఎక్కడ పోయిందని మా భూమి? ఇస్తే మీరు సర్వే పెట్టించుకున్నారు మేడం, ఎంఆర్ఓ గారు సర్వే చేయట్లేదు అంటే వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి సర్వే చేస్తారు కదా. సర్వేయర్ వచ్చింది మేడం, మనం అప్లై చేస్తే ఆన్లైన్ అప్లై చేస్తే సర్వేయర్ వచ్చింది, సర్వే చేసి మా 1 ఎకరం 22 గుంటలు ఉండాలి మీకు అనుకో సర్వే రిపోర్ట్ ఇచ్చింది మేడం. అయితే ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నదని తీసి మనం చేయాలి, కానీ దానికి వీళ్ళు చేస్తలేరు మేడం. అయితే లేదు అసలు వేరే వాళ్ళ వ్యక్తులు చేయించుకున్నారు, ఏం చేసారు అని వీళ్ళు పట్టించుకోలేదు. నెంబర్ ఉందా అండి ఎంఆర్ఓ గారు నెంబర్ ఉందా? సంఘం అంటే మాది ఈ సంఘం లోకల్ ఈ ఊరుకు ఇంకా 2 ఊర్లకు ఆయన ఒక్కడే మేడం, ఒక్కడ ఉన్నాడు మేడం. ఆయన పేరు ఉంది మేడం, ఇవ్వండి మరి ఒకసారి నెంబర్ ఇవ్వండి విఆర్ఓ గారిది. 957 365 365 20 28 28. మీ నెంబర్ కూడా ఇవ్వండి రవి గారు. 90 90 147 147 27 27 553 553 553 3 అండి. విఆర్ఓ గారి పేరు తెలుసా ఏమైనా? స్వామి. స్వామి అదే న్యూస్ నుంచి అంటే కొద్దిగా మళ్ళీ ఆయన భయపడి మరి ఏదో చూద్దాం అని అక్కడికి ఎందుకు పోయినా అనుకోవాలి, మళ్ళీ ఆయన రివర్సల్ అవుతాడు అనుకుని డౌట్ అనిపిస్తున్నాయి. ఓకే మేడం, చేయండి ఒకసారి. భయపడద్దండి, ఎందుకంటే మీరు మీ సమస్య కోసమే చేశారు, ఎందుకంటే వాళ్ళు చేసిన పని అవుతే మీరు ఇక్కడ వరకు మీరు కాల్ చేసే వాళ్ళు కాదు. వాళ్ళు 3 ఇయర్స్ నుంచి మీరు తిరుగుతున్నారు కాబట్టి ఒకసారి మరి వాళ్ళు ఎందుకు నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వట్లేరో చూద్దాము. ఒకసారి విఆర్ఓ గారి నెంబర్ చూడండి, 9573. ఓకే మేడం, లైన్ లో ఉండండి. 9573 65 20 28.
అసలు డ్రాప్ అయ్యారండి, మళ్ళీ చేద్దామండి. స్పెషల్ డ్రైవ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ డ్రైవ్ కంటిన్యూ అవుతుంది. స్టే విత్ us. మీతో ఎవరైనా భూమిపై పెట్టుబడి పెట్టండి అన్నారనుకోండి, వాళ్ళు మీ మంచి కోరుకునేవాళ్ళు. ఆ భూమి జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీలో కొనమని చెప్పారనుకోండి, వాళ్ళు మీకు ఖచ్చితంగా మంచి చేసేవాళ్ళు. రెండు దశాబ్దాల అనుభవంతో ఇప్పుడు హైదరాబాద్ మహానగరానికి నలువైపులా తక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడి. జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ, ఇన్ఫ్రా డెవలపర్స్, బిల్డింగ్ భారత్. వర్చ్యూజా లైఫ్ స్పేసెస్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు. హెచ్ఎండీ అప్రూవ్డ్ లేఅవుట్, ఇకానా మెడోస్, కొంపల్లి, లోర్నా గ్రీన్, షాద్ నగర్, సెలూసియా నెస్ట్, పటాన్ చెరు. తల్లిదండ్రుల తపనంతా పిల్లల భవిష్యత్తు గురించే. ఈ రోజు జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీలో స్థిరాస్తి కొనండి, రేపు మీ పిల్లలు స్థిరపడడానికి సహాయపడుతుంది. రెండు దశాబ్దాల అనుభవంతో ఇప్పుడు హైదరాబాద్ మహానగరానికి నలువైపులా తక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడి. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ, ఇన్ఫ్రా డెవలపర్స్, బిల్డింగ్ భారత్. ఈ రోజు నుంచి 20 సంవత్సరాల తర్వాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడతావు. అందుకే నచ్చినవన్నీ వెంటనే చేసేయాలి. మార్క్ ట్వైన్. మనకంతగా పరిచయం లేని వారు కూడా మనల్ని అడిగే ప్రశ్న, సొంతిల్లా 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 సార్. సొంతిల్ అనేది ప్రతి ఒక్కరి కళ. మీరు కలకనండి, మేము నెరవేరుస్తాం. రెండు దశాబ్దాల అనుభవంతో ఇప్పుడు హైదరాబాద్ మహానగరానికి నలువైపులా అనువైన స్థలం, అందుబాటు ధరల్లో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ, ఇన్ఫ్రా డెవలపర్స్, బిల్డింగ్ భారత్. తనతో తాను ప్రతిరోజు ప్రేమలో పడే వ్యక్తికి అసలు శత్రువులే ఉండరు. బెంజమిన్ ఫ్రాంక్లిన్. ప్రకృతిలోకి పయనించండి, పర్యావరణాన్ని కాపాడండి. కాలుష్యానికి దూరంగా ఉండేవాళ్లే ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ప్రకృతి నీడగా, ప్రశాంతత తోడుగా. రెండు దశాబ్దాల అనుభవంతో ఇప్పుడు హైదరాబాద్ మహానగరానికి నలువైపులా అనువైన స్థలం, అందుబాటు ధరల్లో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ, మీ భవిష్యత్తుకి బంగారు నిధి. మాస్క్ లేకుండా బయటికి వెళ్ళకండి. లలిత జ్యువెలరీలో ధరలు కంపేర్ చేయకుండా నగలు కొనకండి. ఎంత బాగుందో, ప్రశాంత వాతావరణంలో గచ్చిబౌలి ప్యారడైజ్ ఫేజ్ 8 తెలుసా? ఆల్రెడీ మేము చూసి వచ్చామక్కా. మీరు కూడా ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా వారి గచ్చిబౌలి ప్యారడైజ్ ఫేజ్ 8 లో హెచ్ఎండిఏ ప్లాట్ బుక్ చేసుకోండి. మీ కుటుంబంలో ఆనందాల పండుగ జరుపుకోండి. మన పెద్దలు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. పెళ్ళంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడమన్నారు. మరి ఇల్లు కోసం ఏం చూడాలి? జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీని చూస్తే చాలు, నిత్య కళ్యాణం, పచ్చతోరణం. రెండు దశాబ్దాల అనుభవంతో ఇప్పుడు హైదరాబాద్ మహానగరానికి నలువైపులా తక్కువ ధరలు, ఎక్కువ లాభాలు. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ, మీ భవిష్యత్తుకి బంగారు నిధి. 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని సిల్వర్ జూబ్లీ వేడుకలతో 20,000 హ్యాపీ కుటుంబాల తరపున శ్రీ సాయి ప్రియా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు. మీ ఎన్వి ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ సాయి ప్రియా కన్స్ట్రక్షన్ లిమిటెడ్, కోస్తా ఆంధ్ర మరియు తెలంగాణ. జీవితం పరుగు పందెం లాంటిది. పరుగాపి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు సాధించిన విజయాలతో పాటు సంపాదించిన ఆస్తులు ఉండాలి. ఈ రోజు జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీలో ఫ్లాట్ కొనండి, రేపు పరుగాపి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు బంగారం లాంటి భూమి ఉంటుంది. రెండు దశాబ్దాల అనుభవంతో ఇప్పుడు హైదరాబాద్ మహానగరానికి నలువైపులా తక్కువ ధరలు, ఎక్కువ లాభాలు. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ, మీ భవిష్యత్తుకి బంగారు నిధి. ఎంపిక చేయబడిన దినుసులతో కృత్రిమ రంగులు, ఎలాంటి టేస్ట్ మేకర్స్, ప్రిజర్వేటివ్స్ లేని స్వచ్ఛమైన మసాలా, 70 రకాల మసాలా రుచులు, రంగ్ మసాలా, ట్రెడిషనల్ టేస్ట్ ఆఫ్ ఇండియా. ఈ భూమిపై మనిషి చరిత్ర సృష్టించగలడు, కానీ భూమిని సృష్టించలేడు. అందుకే ప్రతి భారతీయుడికి సొంత ఇంటి స్థలం ఉండాలనేదే జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఆశయం. రెండు దశాబ్దాల అనుభవంతో ఇప్పుడు హైదరాబాద్ మహానగరానికి నలువైపులా జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ, మీ భవిష్యత్తుకి బంగారు నిధి.
ఎంపిక చేయబడిన దినుసులతో కృత్రిమ రంగులు ఎలాంటి టేస్ట్ మేకర్స్ ప్రిజర్వేటివ్స్ లేని స్వచ్ఛమైన మసాలా. 70 రకాల మసాలా రుచులు. రంగ్ మసాలా, ట్రెడిషనల్ టేస్ట్ ఆఫ్ ఇండియా. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ భూమి చుట్టూ తిరుగుతుంది మీకు మంచి ఇంటి స్థలం ఇవ్వటం కోసం. 2 దశాబ్దాల అనుభవంతో ఇప్పుడు హైదరాబాద్ మహానగరానికి నలువైపులా అనువైన స్థలం అందుబాటు ధరల్లో. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్ బిల్డింగ్ భారత్. చెరుకూరి గ్రూప్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు. మనం మన సొంతింటిని నిర్మించుకుంటున్నామంటే దేశ నిర్మాణంలో భాగం పంచుకున్నట్లే. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీలో ఫ్లాట్ కొనండి, బిల్డింగ్ భారత్ లో భాగస్వాములు కండి. 2 దశాబ్దాల అనుభవంతో ఇప్పుడు హైదరాబాద్ మహానగరానికి నలువైపులా తక్కువ ధరలు ఎక్కువ లాభాలు. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్ బిల్డింగ్ భారత్. ఎంపిక చేయబడిన దినుసులతో కృత్రిమ రంగులు ఎలాంటి టేస్ట్ మేకర్స్ ప్రిజర్వేటివ్స్ లేని స్వచ్ఛమైన మసాలా. 70 రకాల మసాలా రుచులు. రంగ్ మసాలా, ట్రెడిషనల్ టేస్ట్ ఆఫ్ ఇండియా. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ కస్టమర్లకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఎంత బాగుందో ప్రశాంత వాతావరణంలో గచ్చిబౌలి పారడైజ్ స్పేస్ ఎయిట్ తెలుసా? ఆల్రెడీ మేము చూసి వచ్చామక్కా. మీరు కూడా ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా వారి గచ్చిబౌలి పారడైజ్ స్పేస్ ఎయిట్ లో హెచ్ఎండిఏ ప్లాట్ బుక్ చేసుకోండి. మీ కుటుంబంలో ఆనందాల పండుగ జరుపుకోండి. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ కస్టమర్లకు వినాయక చవితి శుభాకాంక్షలు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని సిల్వర్ జూబ్లీ వేడుకలతో 20,000 హ్యాపీ కుటుంబాల తరపున శ్రీ సాయి ప్రియ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు. మీ ఎన్వి ప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సాయి ప్రియ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కోస్తా ఆంధ్ర మరియు తెలంగాణ. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ కస్టమర్లకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఎంపిక చేయబడిన దినుసులతో కృత్రిమ రంగులు ఎలాంటి టేస్ట్ మేకర్స్ ప్రిజర్వేటివ్స్ లేని స్వచ్ఛమైన మసాలా. 70 రకాల మసాలా రుచులు. రంగ్ మసాలా, ట్రెడిషనల్ టేస్ట్ ఆఫ్ ఇండియా. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ కస్టమర్లకు వినాయక చవితి శుభాకాంక్షలు. మాస్క్ లేకుండా బయటకు వెళ్ళకండి. లలిత జ్యువెలరీలో ధరలు కంపేర్ చేయకుండా నగలు కొనకండి. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డ్రైవ్. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో మేడం చెప్పండి. అదే అమ్మారావు గారు నెంబర్ అడిగారు కదండి. మీ పేరండి? వెంకటరావు గారా? కాదండి, రాజు. రాజు గారు చెప్పండి సార్. చెప్పానండి, మళ్ళీ చెప్పండి. ఎప్పుడు చెప్పారు సార్? ఇప్పుడే చెప్పారా? సార్ అక్కడ సౌండ్ తగ్గారా ప్లీజ్? రాజు గారు పెట్టండి మళ్ళీ. మొత్తం తగ్గాను సార్. జీరో చేయండి సార్, వినపడతా ఉంది. వినపడకుండా చూడండి, ఎందుకంటే తహసీల్దార్ గారు వస్తే డిస్టర్బెన్స్ ఉంటే కాల్ డ్రాప్ చేస్తారు. మీకే మనకే నష్టం. మండలం ఎక్కడ? మీ విలేజ్ ఎక్కడ? ఓకే, ఆన్లైన్ లో చూపించట్లేదు భూమి. ఎన్ని ఏళ్ళ నుంచి ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు సార్? ఇది 2018లో నేను రిజిస్టర్ చేయించుకున్నానండి. 2018 నుంచి కూడా 2 సార్లు మెటిషన్ పెట్టాను, 2 సార్లు కూడా రిజెక్ట్ అయిపోయింది. ఓకే, ఇంత కారణం ఏం చెప్తున్నారు? రిజెక్ట్ కారణం ఏంటి సార్? వాళ్ళు కారణం ఏం రాసి ఇవ్వట్లేదండి. అసలు కారణం ఏదైనా రాసిస్తే మనకే అర్థమవుద్ది కదా. అదిగో చేస్తాం ఇదిగో చేస్తాం అని చెప్పాను. ఆ రోజులు గడిచిపోతున్నాయి. రోజులు గడిచిపోయిన తర్వాత అయిపోయిందని అంటున్నారు అంతే. తహసీల్దార్ని కలిశారా మీరు? కలిశానండి, ఇంత నాగరాజు గారిని కలిశాను. ఇప్పుడు ఈయన వచ్చిన ఈయన కలిశానండి. అయితే ఈయన టైంలో ఇంకా మీటర్స్ పెట్టలేదండి. దాన్ని రీకాల్ చేయమన్నారు, చేద్దామని. ఓకే, 9491041454 కలుస్తుందా? మీ నంబర్ ఎంత సార్? రాజు గారు మీ నంబర్ తీసుకున్నాము. మా రిపోర్టర్ గారు నంబర్ ఇస్తాము. మా రిపోర్టర్ గారు నంబర్ ఇస్తాం, రాసుకోండి. ఇది ఏ జిల్లా సార్? ఇది పశ్చిమ గోదావరి అండి. ఒకసారి నంబర్ రాసుకోరా. మీరు అతను కాల్ చేయండి మా రిపోర్టర్ గారికి. 897 హలో
8178 సరే సార్ ప్లీజ్ అండి త్వరగా సార్, చాలా మంది ఎదురు చూస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను సార్, రాసుకోండి 8978 1205 1205. ఏలూరులో ఉంటారండి, మాట్లాడండి సార్. థ్యాంక్ యూ, నమస్తే. ఓకే అండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో మేడం, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు ఎస్పి బాబు, కేటిల్ మేడం, కమ్మ జిల్లా ఇల్లెందు. చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటి సార్ మీది బాబు గారు? మేడం ఏంటండి సార్, ఇల్లెందు ఇల్లెందు మండలం మామిడిగూడెంలో సార్. మీకు ఒక మాట చెప్పాలి, టీవీ సౌండ్ మొత్తం తగ్గియండి, లేకుంటే కంటిన్యూ కాల్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉండదండి. చెప్పండి సార్. చెప్పండి, ఇల్లెందులో మీకు ఏంటి ప్రాబ్లం? ఫాస్ట్ గా చెప్పండి సార్. ఇల్లెందు మండలంలో సుంకరగూడెంలో సర్వే నెంబర్ 588 దానికి ఏమైంది? వీళ్ళు ఏం చేశారంటే కబ్జా చేసి వేరే వాళ్ళకి ఇచ్చారు సార్. ఎవరు ఎవరండి? 2017 భూప్రక్షాళన టైంలో శేషమ్మ గారు సర్వే నెంబర్ లో, ఇప్పుడేమో గుర్రం కమలమ్మ గారి పేరు మీద 6 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారు. ఓకే, తహసీల్దార్ గారి నంబర్ ఇవ్వండి సార్. సార్ ఒక నెంబర్ ఇవ్వండి సార్, ఫాస్ట్ గానండి. హలో, హలో, ఉన్నారా లైన్ లో? ఉన్నారా సార్? ఇస్తున్నా సార్. మీరు టీవీ సౌండ్ తగ్గియకుంటే కష్టం సార్. సార్ మీకు మీకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం టీవీ సౌండ్ తగ్గియమని. మీ ఇష్టం సార్, కాల్ కట్టే కంటిన్యూ అయ్యే అవకాశం ఉండదు. బాబు గారు 9393 ఫాస్ట్ 93 మళ్ళీ 93 మళ్ళీ 93 హలో హలో 93 తర్వాత 92 91 97 38 పేరు తెలుసా అండి? నా పేరు ఎస్పీ బాబు అండి. మీ పేరు కాదండి, ఎంఆర్ఓ గారిది. కాదండి, మొత్తం 10 నంబర్లు రాలేదు సార్. 93 92 91 93 8 తర్వాత 93 92 97 38 97 38. ఓకే, ఎక్కడ ఇది ఇల్లందు అండి? ఇల్లందు, ఇల్లందు ఎంఆర్ఓ. ఓకే, పేరు తెలీదా అండి మీకు? పేరు తెలీదు మేడం. ఓకే, మీ నెంబర్ ఇవ్వండి బాబు గారు. 588 62 తహసీల్దార్ గారి నంబర్ మీరు సౌండ్ తగ్గండి సార్, టీవీ సౌండ్ ని తగ్గించాను సార్, మొత్తం తగ్గండి ప్లీజ్. పక్కనే వస్తుందండి, మరి మీరు ఎక్కడ ఉన్నారో తెలీదు సార్. నెంబర్ బాబాది 93 92 91 97 38. కలుస్తుందా? ఒక్క నిమిషం లైన్ లో ఉండండి సార్. హలో మేడం, ఓకే సార్, ఒక్క నిమిషం, తహసీల్దార్ గారు వచ్చారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి సార్, మేము సివిఆర్ న్యూస్ రెవెన్యూ శాఖ స్పెషల్ ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి మేడం. వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా మీకు. తహసీల్దార్ గారు శుభాకాంక్షలు. మీ పేరు తెలుసుకోవచ్చా సార్? తహసీల్దార్ గారు వస్తానరావు గారు, నమస్తే. మీరు మాతో జాయిన్ అయినందుకు థ్యాంక్స్ అండి సార్. ఇల్లందు మండలంలో సార్ గుర్రం కమలమ్మ అనే విలే శేషమ్మ అనే పొలాన్ని 2017 గుర్రం కమలమ్మ పేరు మార్చేశారట 588 సర్వే నంబర్. విలేజ్ ఎక్కడండి బాబు గారు? మామిడిగూడెం సార్. మామిడిగూడెం సార్, సర్వే నంబర్ 588/62 మొదటి
ఇది ఉన్నట్టుండి మార్చేశారట సార్. శేషమ్మ పేరు మీద గురం కమలమ్మ పేరు మీద మారిపోయింది. శేషమ్మ పేరు మీద నుండి మారిపోయింది కమలమ్మ పేరు మీద. అవును సార్, శేషమ్మ పేరు మీదకి వెళ్ళి మారిపోయింది. తోలే మా ఇంటి పేరు కమలమ్మ పేరు మీదకి మారిపోయింది సార్. శేషమ్మ, శేషమ్మ ఇంటి పేరు ఏంటి? శేషమ్మ ఇంటి పేరు మైత. నా దృష్టిలో లేదండి, చూస్తా నేను. బాబు గారు మీరు ఎప్పుడు తహసీల్దార్ గారిని కలవలేదండి? హలో బాబు గారు, వాళ్ళకు రిటర్న్ సార్, తహసీల్దార్ గారికి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఏమంటారంటే మీరు సివిల్ దావా వేసుకోండి. ఆ తర్వాత ఆల్రెడీగా ఈ గుర్రం కోమలమ్మకు వాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీ సార్, వాళ్ళ పిల్లలు ఆల్రెడీగా వాళ్ళు కబ్జా చేశారు. చుట్టూ ఫెన్సింగ్ కూడా వేయటం కూడా జరిగింది. కాదండి, మీరు ఇప్పుడు ఈ తహసీల్దార్ గారిని కలిశారా, గతంలో ఉన్న తహసీల్దార్ గారిని కలిశారా? గతంలో ఉన్న తహసీల్దార్ సార్ని కలిశాము, కలిస్తే ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు. కాదండి, కాదండి, ఈ సార్ వచ్చి ఇన్ని రోజులు అయింది కదా, మీరు ఎప్పుడు కలవలేదా? రిటర్న్ వాళ్ళు వెళ్ళి కలిశారు సార్, పార్టీ వెళ్ళి కలిసింది. పార్టీ వెళ్ళి కలిసింది సార. మస్తానరావు గారు కలిసి రిటర్న్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. మస్తానరావు గారు, మీ ఆల్రెడీ మీ దృష్టికి తెచ్చామని అంటున్నారు. వారు చెప్పిన దాని ప్రకారం పట్టాలి అండ్ వేరే వాళ్ళు కబ్జా జరిగి ఉంటే దానికి సివిల్ కోర్టుకి వెళ్ళాలా? లేదు అప్పుడు ఏమైనా ఆర్ఓఆర్ లో తప్పు చేసి లేదా ప్రొసీజర్ ప్రకారం చేయకుండా వేరే వాళ్ళకి పాస్ బుక్ ఇచ్చారని వీళ్ళు అనుకుంటే దానికి ఆర్టీఓ గారి దగ్గరికి అప్పీల్ వెళ్ళాలా? వాళ్ళు మండే పంపిస్తే నేను వెళ్తారా. మండే బాబు గారు సార్, మండే వెళ్తారా? వెళ్తాం సార్. రైట్ అండి, థ్యాంక్ యూ సార్. మస్తానరావు గారు నమస్తే. రైతులకు అధికారుల వద్ద ఎలాంటి సమస్యలున్నా మిమ్మల్ని అధికారుల చుట్టూ వాళ్ళు తిప్పిస్తూ మీ పనులని పెండింగ్లో పెడుతున్నారా? అలాగే మ్యూటేషన్లు బ్రతికి ఉండగానే మ్యూటేషన్స్ ఇవ్వడం కానీ, మీ భూమిపైన ఉన్న మీ పేరుపైన ఉన్న భూమిని వేరే వాళ్ళ పేరుపైన రిజిస్ట్రేషన్స్ చేయడం కానీ, ఏ సమస్యలున్నా సరే టీవీ పైన కనిపిస్తున్న మా నెంబర్స్కి ఫోన్ చేసి మీరు ఫిర్యాదు ఇవ్వచ్చు. అలాగే అధికారుల నెంబర్లు దగ్గరలో పెట్టుకొని మాకు ఫోన్ చేస్తే మేము అధికారులతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాము. మీ సమస్యని కొంతైనా పరిష్కరించే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, హలో, కాల్ కనెక్ట్ అయిందండి. హలో, హలో, నమస్తే అండి. మేము గట్టింగారం కూసుమంచి మండలంలో మాట్లాడుతాను. చెప్పండి సార్, ఏంటి సార్ ప్రాబ్లం? ఇది మా భూమి పట్టా కావట్లేదు అండి. దేనికోసం సార్? ఎందుకు, ఎందుకు కారణం ఏంటి? అంటే ఇది మా అమ్మకి కట్నం కింద ఇచ్చింది అన్నమాట. ఓకే, ఇస్తే విఆర్ఓ గారికి చేయాల్సిన చేశాం, అయితే మరి పట్టా అయితే కావట్లేదు. కారణం ఏమంటున్నారు? ఇంకేమైనా తగ్గిందా? విఆర్ఓకి ఇవ్వాల్సిన చేయాల్సిన చేశారు, ఇంకేదైనా తగ్గిందా? ఎక్కడైనా కొద్దిగా కాస్త ఆపారా? తగ్గిందా విఆర్ఓ గారికి చేయాల్సిన చేసే దాంట్లో? లేదండి, మొత్తం చేసేసాం. అయితే మాకు 2 ఎకరాల భూమి ఉంటే ఎకరం 35 గుంటలు ఎక్కిచ్చారు. మిక్సర్ పానీలు అయితే అంతే వచ్చింది. మరి ఇంకా 5 గుంటలు ఎట్టుపోయింది? 5 గుంటలు అదే అడుగుతుంటే మీ అమ్మ తెలియజేయలేదు అంటున్నారు. సర్వే చేశారు, అంతా చేసి మాకు సర్వే రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మీకు వివాదం 5 గుంటలా లేకుంటే టోటల్ గా 2 గుంటలదా 2 ఎకరాలదా? టోటల్ గా 2 ఎకరాలు కావాలి. కాదండి, 5 గుంటలు తక్కువ వచ్చింది. మీ వివాదం 5 గుంటలు తక్కువ వచ్చిందనా లేకుంటే మొత్తం పాస్బుక్ రాలేదనా, ఏంటి ప్రాబ్లం? 5 గుంటలు తక్కువగా వచ్చిందనండి. మీ సేవలో మన కూడా రాలేదు. విఆర్ఓకి ఎంత ఇచ్చారు మరి? విఆర్ఓకి ఒకసారి మమ్మతో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఎంత ఇచ్చారమ్మా విఆర్ఓకి? 15,000 ఇచ్చిన సార్. 10,000? ఓకే, మరి ఇంకా సరిపోదా మరి ఆయనకు? సరిపోతే సరిపోవని సర్వే చేసి మళ్ళీ సర్వే చేయాలా? విఆర్ఓ నంబర్ ఇవ్వండి. విఆర్ నంబర్ కలుగుతున్నాను. మీ పేరేంటమ్మా? నా పేరు జరుపుల సరోజ అండి. సరోజ? ఏం సరోజనమ్మా? ఏస్టీ అండి మేము, లంబాడి. ఏం సరోజనమ్మా మీ పేరు? జరుపుల సరోజ. రే జే జే వసతి జే జే సరోజ.
వీఆర్ఓ నంబర్ ఇవ్వమ్మా. హలో, 99 ఓకే 12 మీది ఎక్కడండి, మీ ఏరియా ఎక్కడ? గట్టినేరం అండి, కూసుమంచి మండలం. కూసుమంచి విలేజ్ పేరు చెప్పండి సార్. గట్టు సింగారం గన్యాతాండ. గన్యాతాండ సర్వే నంబర్ ఎంత? 95B. ఓకే, 2 ఎకరాలు. ఓకే, ఆ పిల్లల్ని కాస్త నిశ్శబ్దంగా ఉండమని చెప్పండి బాబు. మీరు పక్కకు వచ్చేయండి, ఫోన్ తీసుకోండి, డిస్టర్బెన్స్ లేని దగ్గరికి రండి. ఓకే సార్. చూడు పిల్లలు కాస్త కాస్త నిశ్శబ్దంగా ఉండమని చెప్పండి పిల్లల్ని. ఎక్కడ మీరన్న పక్కకి వెళ్ళిపోండి. 99120100012. ఏం పేరు, విఆర్ఓ పేరు? విఆర్ఓ పేరు తెలియదండి. ఓకే, కాల్ లిఫ్ట్ చేయట్లేదండి, గుర్తులేదు. మీ పేరేంది బాబు? అఖిల్. అఖిల్, అఖిల్ చెప్పండి మేడం. విఆర్ఓ గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. రాసుకోండి అఖిల్ గారు, 897. హలో సార్, 897 817 818 1251. ఓకేనా, 1251 817 818 1251. మీ నెంబర్ ఇవ్వండి అఖిల్. అఖిల్ గారు మేడం, మీ నెంబర్ ఇవ్వండి. 9666 9666 6 3 0 6 3 0 3 7 7 3 7 8 9 8 9 6 7 6 7. ఓకే అండి, మళ్ళీ కాల్ చేస్తాము. సరే మ్యామ్, థ్యాంక్ యూ అండి. స్పెషల్ డ్రైవ్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత బటన్ ప్రసారం అవుతుంది, స్టే విత్ అస్.